Visakhapatnam Jilla Narsipatnam Niyojakavargam Nathavara Mandalamlo Gala Gandhi Nagar Gramam Nunchi Evaru Janasena Partylo Cheraledani Telugu Desam Party Grama Committee Adhyakshudu Kotta Satyanarayana Spashtam Chesaru. Ayana Gandhi Nagaram Gramamlo Media Tho Matladutu Telugu Desam Party Nunchi Janasena Partyloki Paluvuru Karyakartalu Cherinatlu Aa Party Nayakulu Chestunna Tappudu Pracharanni Satish Khandincharu. Ayana Venta Sandhya Jayaprada Palla Somaraju Appanna Swami Krishnamu Raju TDP Karyakartalu Taitaralu Palgonnaru. మాది గాంధీ నగరం నాతవరం మండలం. అయితే చెయ్యత డబ్బులకి నిరుడు పెట్టానండి, ఏడు పెట్టాను. రెండు సంవత్సరాలు పెట్టినా పెట్టమన్నారు, ఆరే పెట్టమన్నారు. పెట్టమంటే పెట్టానండి. పెట్టిన తర్వాత ఆ కాగితాలు కొన్ని తీసుకున్నారండి, కొన్ని తీసుకోలేదు. తీసుకోకపోతే మా పేసలింటికే ఇచ్చామండి, మా తెలుగుదేశం పేసలింటికే ఇచ్చాను. ఇస్తే మరి అయ్యి చేసేవాళ్ళు ఆయన కట్టుకెళ్తానన్నారు, మరి ఆయన పట్టుకెళ్ళారో లేదో నాకు తెలియదు. మరి మొత్తానికి మాత్రం నిరుడు రాలేదండి, ప్రెసిడెంట్ కార్డు కట్టుకెళ్ళమన్నారండి. ప్రెసిడెంట్ కార్డు సంతకం తీసుకోమన్నారు నన్ను. ప్రెసిడెంట్ కార్డుకి వెళ్ళి మేము సంతకం తీసుకోమని చెప్పారు. సంవత్సరం వైఎస్ సర్పంచ్గా చేసానండి నేను. మరి ఏంటంటే మొన్న యూత్ పిల్లలు మరి జనసేన సంఘం కింద ఇక్కడ పెట్టుకున్నారండి. పెట్టుకుంటే దారంట పోతా ఉంటామా, అది పార్టీ గిట్టి కాదు కదా, ఇలాగ వచ్చి నుంచుంటే పెద్ద మీరు పెద్దవాళ్ళు కదా ఏం చెప్తారు, ఆరకెళ్తారా, మా పార్టీ గురించి కాదు, మేము పెట్టుకున్నాం కానీ మీరు వచ్చి కూర్చున్నామంటే ఆడవాళ్ళం కదా అని మాకు రెస్ పెట్టిస్తే మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి. కూర్చుంటే వాళ్ళు ఏం చెప్పారు అది కూడా మేము ఆలకించామండి. ఆలకించి మేము వచ్చేసామండి. వచ్చేస్తే మరి కొంతమంది ఏమంటున్నారంటే పార్టీలో జంప్ అయిపోయారు, పార్టీ నుంచి వెళ్ళిపోయారు అనేసి మరి మమ్మల్ని బ్యాడ్గా ప్రసారం చేస్తారంటండి. పార్టీలోంచి పోవడం అంటే ఏడో జరగదండి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో జంప్ అవడం అంటే మాటలతో పనిపడండి. మరి నాతవరం మండలం గాంధీనగర్ గ్రామం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ నా పేరు సతీష్. నేను మాట్లాడింది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం మొన్న మన జనసేన నాయకులు ఊళ్ళోకి వచ్చేదో టీడీపీ నుంచి 15 కుటుంబాలు 10 కుటుంబాలు టీడీపీలో నుంచి మన జనసేనలోకి చేరారని ఏదో అవాస్తలు మాట్లాడారంట. అదైతే వాస్తవం కాదు. టీడీపీ నుంచి ఒక 10 కుటుంబాలు కాదే కనీసం ఒక ఓటు కూడా మా టీడీపీ నుంచి వెళ్ళలేదు, అయ్యే పార్టీ కూడా చేరలేదు. కాకపోతే ఇది ఎలాంటి అవస్థలు మాట్లాడుకోకూడదని నేను ఈ మీ మీడియా ద్వారా నేను మన జనసేన నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఏ పార్టీ కూడా అప్పటికొచ్చి ఈ ఓడిపోయి ఆల్రెడీ అధికారం కోల్పోయి 2.5 ఇయర్స్ అవుతుంది. అయినప్పటికొచ్చి ఒకళ్ళు కాదే ఒక ఓటు కూడా ఏ పార్టీలో కూడా వైసీపీకి కాదు, ఏ పార్టీకి కూడా వెళ్దో వెళ్ళబోదు కూడా. మా పార్టీ నాయకులు ఎక్కడికి ఏ పార్టీకి వెళ్ళే అవకాశం కూడా లేదు, వెళ్ళరని బలగుద్ది చెప్తున్నారు.